బీబీఏలో యూనివర్సిటీ సెకండ్ ర్యాంక్ థర్డ్ ర్యాంక్ సాధించడం సన్ ఇంటర్నేషనల్ విద్యార్థులకే సాధ్యం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మధ్య శనివారం నాడు జరిగే చారిత్రక సమావేశానికి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. శనివారం సాయంత్రం 6 గంటలకు ప్రజాభవన్లో రెండు రాష్టాల ముఖ్యమంత్రులు సమావేశమవుతారు. రాష్ట విభజనకు సంబంధించి అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారం కోసం రెండు రాష్టాల ముఖ్యమంత్రులు భేటీ కావడం ఇదే మొదటిసారి. ఈ సమావేశంలో ప్రధానంగా షెడ్యూల్ 9 షెడ్యూల్ 10 లో ఉన్నటువంటి సంస్థల విభజన విషయంలో చర్చించే అవకాశం ఉంది. విద్యుత్ సంస్థలకు సంబంధించి రెండు రాష్టాల మధ్య ఉన్న బకాయిల మీద చర్చ జరగనుంది. తనకు 24,000 కోట్లు ఏపీ చెల్లించాలని తెలంగాణ చెబుతోంది. కానీ 7,000 కోట్లు తెలంగాణ చెల్లించాల్సి ఉందని ఆంధ్రప్రదేశ్ అంటోంది. ఈ చిక్కుమండి విడిపించడానికి చర్చ జరుగుతోంది. రెండు రాష్టాల మధ్య ఢిల్లీలో ఏపీ భవన్ కి సంబంధించిన విభజన వివాదాన్ని రేవంత్ రెడ్డి ఇప్పటికే పరిష్కరించారు. మైనింగ్ కార్పొరేషన్ కి సంబంధించిన చిక్కుమడి కూడా ఈ మధ్య విడిపోయింది. 9వ షెడ్యూల్లో ఉన్న మొత్తం 91 సంస్థల ఆస్తులు, అప్పులు, నగదు నిల్వల పంపిణీపై కేంద్ర హోంశాఖ షీలాబేడి కమిటీని వేసింది. వీటిలో 68 సంస్థలకు సంబంధించి అభ్యంతరాలేవీ రాలేదు. మిగతా 23 సంస్థల పంపిణీపై చర్చ జరిగే అవకాశం ఉంది. 10వ షెడ్యూల్లో ఉన్న 142 సంస్థల్లో తెలుగు అకాడమీ, తెలుగు యూనివర్సిటీ, అంబేద్కర్ యూనివర్సిటీ వంటి 30 సంస్థల పంపిణీ విషయంలో కూడా చర్చ జరగాల్సి ఉంది. కీలకమైన ఈ భేటీలో రెండు రాష్ట్రాల అధికారులు పాల్గొంటున్నారు. వివిధ అంశాలకు సంబంధించిన వివరాలను రెండు రాష్ట్రాల అధికారులు సిద్దం చేసుకున్నారు.